పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంతో మంది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన ఒక ఒప్పిన లాంటోడు, ఆయన మాటలంటే ఫ్యాన్స్ కి ఆజ్ఞ లాంటిదని. ఒకసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది అరుపులను ఆపగలిగే శక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని చెప్పారు. ఆయన చెయ్యెత్తితే మొత్తం నిశ్శబ్దమవుతుందన్నారు. ఎంతో మంది ఆయన గురించి చెప్పడం చూస్తుంటాం. ఇక ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా ఒక షోలో పవన్ కళ్యాణ్ గురించి బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ షోలో ఆ షో హోస్ట్ కొంతమంది హీరోలకు మీరు స్టోరీలు రాయాల్సి వస్తే ఎటువంటి స్టోరీలు రాస్తారు అని మొదటగా అమితాబ్ బచ్చన్ పేరు చెబితే ఒక పిసినారి పాత్ర రాస్తా అన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు అటువంటి కథ చేయలేదని, కొత్తగా ఉంటుందని చెప్పారు. అలాగే కమల్ హాసన్ కి రాయమని అడిగితే అసలు రాయనన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు చెయ్యని పాత్ర లేనే లేదన్నారు. అందుకే ఆయనకు కథ రాయలేను అన్నారు. ఇక విజయ్ దేవరకొండ అని అడిగితే తనలో మంచి యాంగ్రీ లుక్స్ ఉంటాయన్నారు. పాత రోజుల్లో అమితాబ్ బచ్చన్ చేసిన జంజీర్, దీవార్ వంటి కథలు తనతో చేయొచ్చన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అనగానే రావణాసురుడు అని చెప్పారు. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనగానే ఆయనకు అసలు కథ రాయనక్కర్లేదన్నారు. ఆయన సినిమాలోని సీన్స్ అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని తీసి చేస్తే సరిపోతుంది. ఆయన సినిమాల్లో కావాల్సింది హీరోయిన్ తో పాటలు పాడాలి, డాన్స్లు వెయ్యాలి, విలన్లను కొట్టాలి, అంతే. ఆయనకు కథక్కర్లేదు. ఆయన్ని చూడ్డానికే ప్రజలంతా వస్తారు, అంతే. ఎందుకంటే డైనమైట్ పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు, ఆయన ఒక డైనమైట్. ఆయనకు అసలు కథ అక్కర్లేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మహేష్ బాబు అనగానే పూరి జగన్నాథ్ని అడుగుతా అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇది వరకు బాహుబలి ది బిగినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగినప్పుడు అడవి శేష్ స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అక్కడ ఉన్న రాజమౌళితో సహా అందరూ అది చూసి షాక్ అయ్యారు కూడా. ఇక ఇప్పుడు గ్రేట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు.